నమస్కారం. నేను నుండి నా వైపుకు ప్రయాణంలో రెండవ భాగంలో ఉన్నాం మనం. సో నిన్న ఏం తెలుసుకున్నావు అంటే కాన్షియస్ అన్కాన్షియస్, స్పృహ ఉన్నది స్పృహ లేనిది, ఆ స్థితుల మధ్య ఎలాగ మన అనుభవం ఉంటుంది అనే డిఫరెన్స్ తెలుసుకున్నాం. అదింటిని కంపేర్ చేసి తర్వాత ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పా. అది చేసిన తర్వాతే ఈ వీడియో ప్రొసీడ్ అవ్వండి. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏమిటి చెప్పాను నేను, ఈ క్షణంలో ఉంటాను ప్రయత్నం చేయటం. ఈ క్షణంలో ఉంటాను ప్రయత్నం చేయటం అంటే ఏమిటి, మనకి రెండు కాన్షియస్నెస్ ఉన్నాయి, శరీరం యొక్క స్పృహ, మనస్సు యొక్క స్పృహ. శరీరం యొక్క స్పృహ ఉన్నప్పుడు నీ శరీరంలో నీ బాహ్య నీ సెన్స్ ఆర్గాన్స్తో నీ యొక్క జ్ఞానేంద్రియాలతో ఈ ప్రకృతితో ఏమి ఇంటరాక్ట్ అవుతున్నావో అదన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి. సో శరీర స్పృహలో ఉంటాను ప్రయత్నం చేస్తుండు అంటే నువ్వు ఏమి వింటున్నావు, జస్ట్ విను, ఏం చూస్తున్నావు చూడు, అలాగే గాలి నీకు తగిలిందంటే ఆ స్పర్శను కూడా అనుభవించు. నువ్వు ఏ ఆబ్జెక్ట్ని ముట్టుకుంటే ఆ ఆబ్జెక్ట్ స్పర్శను అనుభవించు, అలాగే ఏ స్మెల్ వస్తే ఆ స్మెల్ని జస్ట్ అలాగే అనుభవించు. వాటి జడ్జిమెంట్ చేయొద్దు, ఈ మంచి స్మెల్ బ్యాడ్ స్మెల్, ఈ స్మెల్ బలా అంది, ఇదంతా లాంగ్వేజ్ అక్కర్లేదు మనకి. జస్ట్ ఎక్స్పీరియన్స్ని జస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది. సో కానీ నీకు సడన్గా స్లిప్ అయిపోయి నువ్వు మైండ్ కాన్షియస్నెస్లో గడిపోతావు, వెంటనే ఏదో ఆలోచన వస్తుంది, ఆలోచన 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 అలా కంటిన్యూ అయిపోతుంది. సో మళ్ళీ ఈ విషయం తెలుసుకుంటాం, మళ్ళీ బాడీకి ఎగిరిపోతాం, ఇది సైకిల్ తిరుగుతుంటుంది. అయితే ఇక్కడ చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అనేది మన మైండ్కి శరీరానికి కాన్షియస్కి ఇంటిగ్రేట్ చేయటం, ఒకదానికోటి అనుసంధానం చేయటం అనేది మనం ప్రాక్టీసే చేయాలి లైఫ్లో. సో అందుకని ఈ రెండు ఇంటిగ్రేటెడ్గా పనిచేయవు. అంటే నువ్వు ఫిజికల్గా ఏం చేస్తున్నావు దానికి సంబంధించిన ఆలోచన ఉండదు, ఒక కనుక ఆలోచన చేస్తుంటే దానికి సంబంధించిన పని ఫిజికల్ చేస్తుంటావు. చూస్తుంటే ఏదో మల్టీ ప్రాసెసింగ్ యూనిట్ లాగా అనిపిస్తుంది, కానీ మల్టీ ప్రాసెసింగ్ అనేది కంప్యూటర్కి చెల్లిందేమో కానీ మనకు మటుకు చెల్లదు. నిజానికి కంప్యూటర్ కూడా మల్టీ ప్రాసెసింగ్ కాదు, టైం షేరింగ్ జరుగుతుంటుంది. ఆ టైం షేరింగ్ అనేది మీకు మీ యొక్క టైం డొమైన్లో అది గుర్తించలేవు కాబట్టి మీకు అది ప్యారలల్ ప్రాసెసింగ్లా కనబడుతుంటుంది. సరే నో దీంట్లో వద్దాం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చేస్తామండి. మనం మూడు బాగా తెలుసు మనకి. ఒకటి ఏంటంటే మనకు ఆలోచనలు వస్తుంటాయి, ఉద్వేగాలు వస్తుంటాయి, చేతలు ఉంటాయి. సో ఈ యాక్షన్లు, చేత చేసే పనులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ చేతలు పనులు అవేమో బాడీని నిర్వహిస్తుంటుంది. ఈ థాట్స్ అండ్ ఎమోషన్స్ అనేది ఏమో యాక్షన్ని రొటేట్ చేస్తుంటాయి. సో ఆలోచనలు రొటేట్ చేసిందంటే ఎమోషన్లు రొటేట్ అవుతాయి, యాక్షన్ ద్వారా ఒక యాక్షన్ ఉంటుంది. అలా ఎమోషన్స్ రొటేట్ చేసిందంటే థాట్స్ని రొటేట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఈ రెండు కలిపి మళ్ళీ యాక్షన్స్ రొటేట్ చేస్తాయి. సో ఈ మూడు గేరింగ్స్లా పనిచేస్తుంటాయి. అయితే ఈ మూడు దేనితో అనుసంధానించబడి ఉంటాయి ఒకదానికోటి, అవి ఏంటయ్యా అంటే డిజైర్స్ ఫియర్స్. డిజైర్స్ ఫియర్స్ అంటే కోరికలు భయాలు. ఈ కోరికలు భయాలు ఎక్కడి పుట్టుకొచ్చాయి, ఈ కోరికలు భయాలు నీ కాన్షియస్లోంచి అన్కాన్షియస్లోంచి వస్తుంటాయి. సో అన్కాన్షియస్లో కాన్షియస్లో ఏముంటుంది, కాన్షియస్లో వర్తమానమే ఉంటుంది ఇప్పుడు, కానీ అన్కాన్షియస్లో నీకు గతము భవిష్యత్తు కూడా ఉంటుంది. భవిష్యత్తు ఎక్కడ ఉందిరా, ఇదేం జాతకాలు చెప్పడం కాదు, గతం ఉంటుంది. నువ్వు యాంటిసిపేట్ చేస్తావు కదా, ఎక్స్పెక్ట్ చేస్తావు కదా, ఆ ఎక్స్పెక్ట్ చేసింది గతం, కానీ భవిష్యత్తు గురించి ఎక్స్పెక్ట్ చేస్తావు. సో ఈ గతం భవిష్యత్తు అనేవి ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్లో మానసిక కాలాన్ని క్రియేట్ చేస్తాయో, మానసిక కాలం అంటే సైకలాజికల్ టైం, క్రోనలాజికల్ టైం కాదు, గడియారం ముందు గంట అయింది, అరగంట అయింది, ఇంత టైం అయింది కాదు, సైకలాజికల్ టైం లేదు. సైకలాజికల్ టైం ఉంటూ మీకు ఎలా తెలుస్తుందంటే, సపోజ్ ఏదైనా ఒక పని చేస్తున్నావు అనుకోండి, ఆ పనిలో ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు హాయ్ ఇంత టైంలో చేశానా, ఇంత టైం పట్టలేదు అనిపించింది నాకు, ఒకసారి 5 నిమిషాల్లో అయిపోయింది, గంట అయిందా అనిపిస్తుంది. ఒకప్పుడు అక్కడ గంటే అవుతుంది కానీ నీకు 4 గంటలు అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇది మానసిక కాలం అన్నమాట. సో ఈ సైకలాజికల్ టైం అనేది గతం భవిష్యత్తు ఒక్క అనే మెమరీ నుంచి వస్తుంది. గతము భవిష్యత్తు ఒక మెమరీకి మానసిక కాలం కూడా యాడ్ అవుతుంది. ఎందుకంటే 4 డైమెన్షన్లో పనిచేస్తుంటుంది. భౌతికంగా చేసేది 3 డైమెన్షన్లే, పొడవు వెడల్పు, కానీ మైండ్ పనిచేసేది ఏంటంటే 4 డైమెన్షన్లో పనిచేస్తుంది, దాని టైం డైమెన్షన్ కూడా అవుతుంది. అది గతము భవిష్యత్తు ఒక మెమరీ సంబంధించి అటాచ్ అవుతుంది. దీనిలోంచి మీకు కోరికలు లేదా భయాలు పడతాయి. గమ్మత ఏంటంటే మనం కోరికలు భయాలు వేరు అనుకుంటాం, కాదు, కోరిక భయం అనేది రెండు కాంప్లిమెంటరీస్, ఒకటి ఉంటే రెండోది కూడా ఉంటుంది. సపోజ్ కోరిక ఉంది నాకు బలాంది కావాలని,
అది రాదేమో నేను పొందనేమో అనే భయం కూడా దాని వెంట ఉంటుంది. నీకు ఏదైనా భయం ఉంది, ఆ భయం పోవాలనే కోరుకుంటుంది. సో ఈ రెండు కలిసే ఉంటాయి, ఎప్పుడు విడివిడిగా అయితే ఉండే అవకాశం లేదు. సో ఈ డిజైర్ కోరికల్స్ ఒక నెట్వర్క్ ఉంది కదా, ఈ సబ్ కాన్షియస్ లోకి వచ్చింది, అది కనెక్ట్ చేస్తుందట నీ థాట్స్ ని, ఎమోషన్స్ ని, యాక్షన్స్ ని. సో దెర్ఫోర్ అన్కాన్షియస్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా డీల్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ దానికి వెళ్దాం. సో కామన్గా ప్రైమరీ ఎక్సర్సైజ్ ఏమిటాయి అంటే అదే బీ ఇన్ ద ప్రజెన్స్, ఈ ప్రజెన్స్లో ఉంటాం, ఈ క్షణంలో బతుకు, బీ ఇన్ ద ప్రజెన్స్ అంటారే. సో ఈ డిజైర్, ఈ ఫియర్, ఈ నెట్వర్క్లో కనెక్షన్ తెగ్గొట్టాలి అంటే నువ్వు ఐఆమ్ ఎగ్జిస్టెడ్, ఐఆమ్ ఎగ్జిస్టెడ్ ఎప్పుడు నువ్వు ఈ క్షణంలో నువ్వు ఎగ్జిస్టెడ్. అబ్బే ఒక క్షణం క్రితం కూడా నేను ఎగ్జిస్ట్ అయి ఉన్నాను కదా, ఒక్క క్షణం క్రితం నువ్వు ఎగ్జిస్ట్ అయి ఉన్నది పాస్ట్ టెన్స్. సో ఒక క్షణం క్రితం ఎగ్జిస్ట్ అయి ఉన్నావు అనేది నీ మెమరీలోనే ఇన్ఫర్మేషన్, అంటే ఒక ఫోటో లాంటిది. నువ్వు నీ ఫోటో తీసి చూపించావు అనుకో, అది నువ్వా? నీ ఫోటోనా? నీ ఫోటో. ఫోటోకు ప్రాణం ఉంటుందా? నువ్వు కాదు కదా, నీకు ప్రాణం ఉంది, ఫోటోకు ప్రాణం లేదు. సో ఆ విధంగా అది ఎగ్జిస్టెడ్ కాదు. ఫోటో ఉంది కానీ అది ఎగ్జిస్టెన్స్ కాదు, అది బీయింగ్ కాదు. సో ఐఎమ్ ఎగ్జిస్టెడ్ ఎప్పుడు ఉంటుంది? ఐఎమ్ ఎగ్జిస్టెడ్ అనే ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్, ఈ క్షణంలో. సో ఈ క్షణంలో ఐఎమ్ ఎగ్జిస్టెడ్, ఈ క్షణంలో ఐఎమ్ ఎగ్జిస్టెడ్ అని అనుకుంటే ఆటోమేటిక్గా నువ్వు బీ ప్రజెంట్లోకి వస్తావు అనమాట. ఇది ప్రైమరీ ఎక్సర్సైజ్. ఎప్పుడైనా సరే నువ్వు ఇన్వాల్వ్ అయిపోతున్నావు థాట్లో అన్నగానే బీ ఐఎమ్ ఎగ్జిస్టెడ్, ఈ ప్రజెంట్లో ఉన్నాను, ఈ క్షణంలో నేను ఉన్నాను, ఈ క్షణంలో ఐఎమ్ ఎగ్జిస్టెడ్ అనగానే నువ్వు ఆటోమేటిక్గా బాడీ కాన్షియస్నెస్లోకి వచ్చేస్తావు. ఎందుకంటే మనం శరీరాన్ని, నేను మనసుని అనే భావనలోనే ఉంటాం. సో నేను ఎగ్జిస్టెడ్ ఉన్నాను అంటే నా శరీరం ఉంది, నా మనసు ఉంది. మనకి భయం ఏంటి? మరణం అంటే భయం ఎందుకని? నేను ఉండనేమో, నా మనసు ఉండదేమో, నా శరీరం ఉండదేమో, నేను ఉండనేమో. ఏముండదు? శరీరం ఉండదు, మనసు. నెక్స్ట్. సరే ఇప్పుడు ఈ ఇంత కనుక్కున్నాం కదా, ఇది బీ ఇన్ ద మూమెంట్కి ఎక్సర్సైజ్ చేయాలంటే వాచింగ్ సెల్ఫ్ చేస్తుండాలి. సో ఐఎమ్ ఎగ్జిస్టెడ్ అని థాట్ రాగానే నిన్ను నువ్వు వాచ్ చేసుకోవడం మొదలెడతావు. బాడీ కాన్షియస్నెస్ వచ్చింది కదా, మైండ్ కాన్షియస్నెస్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. బట్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సైకిలింగ్ తిరుగుతుంటాయి. బాడీ కాన్షియస్ ఉంటావు, కాసేపు పోతావు, మళ్ళీ మైండ్ కాన్షియస్లో ఉంటావు, మళ్ళీ బాడీ కాన్షియస్ వస్తావు. సో ఇది ఆసిలేషన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నువ్వు ఇది నాలుగు స్టేజెస్లో ప్రాక్టీస్ చేయాలి. ముందు మనం ఎక్స్టర్నల్తో మొదలెట్టాలి, తర్వాత ఇంటర్నల్ సంగతి. సో ఎక్స్టర్నల్గా మొదలెట్టాలి. ఎక్స్టర్నల్గా మొదలెట్టేటప్పుడు మళ్ళీ రెండు రకాల ప్రాక్టీసులు చేయొచ్చు. ఒకటి, నిరంతరంగా మార్పు చెందుతున్న ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, తిరుగుతున్న ఫ్యాన్ ఎలా చూస్తున్నావు? జస్ట్ నువ్వు ఫ్యాన్ చూస్తున్నావు, ఆ తిరుగుతున్న సౌండ్ను వింటున్నావు, ఆ గాలి నీకు శరీరానికి తగులుతోంది, ఆ గాలి మూవ్ అవటం వల్ల నీకు ఎక్కడ నుండో ఏమైనా స్మెల్ వస్తే ఆ స్మెల్ ఫీల్ అవుతున్నావు. దాంట్లో ఉంటాను ట్రై చేయాలి. ట్రై చేసినా నువ్వు ఖచ్చితంగా నీకు ప్రాక్టీస్ చేయలేదు కదా, నిరంతరంగా ఆ స్థితిలో ఉండడం అనేది, అలా ఉండగలగడం అనేది. తక్కువని నువ్వు మైండ్ కాన్షియస్నెస్ షిఫ్ట్ అవుతావు. ఆ షిఫ్ట్ అయ్యే ముందు అనిపిస్తుంది కూడా, నువ్వు ఏమనిపిస్తుంది సార్, ఏంటి నీ శబ్దం, ఎంతసేపు ఉండాలి, బోరు ఏమిటి, దీనివల్ల ఉపయోగం లేదు. ఫ్రీ విల్తో నేను నాకు విల్ పవర్ను వాడి బలవంతంగా చూస్తాను దాన్ని అని కావస్తే ఇంకా అసలు ఎక్కువ చూడగలుగుతావు. కానీ సాధ్యవంతులకు బలవంతంగా చూడటం చేయొద్దు. న్యాచురల్గా నువ్వు ఎంతసేపు ఉండగలుగుతుడు, థాట్ వచ్చినప్పుడు థాట్ని అబ్జర్వ్ చేయి వెంటనే. థాట్ని మొదట్లో మొదటి థాట్ని అబ్జర్వ్ చేయలేవు, ఒకటి రెండు మూడు థాట్లు అయిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటావు. వెళ్ళగలవు థాట్ని అబ్జర్వ్ చేయగానే, అయ్యే నేను యాక్చువల్గా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, బాడీ కాన్షియస్నెస్లో ఉంటాం కదా అని చెప్పి మళ్ళీ ఫ్యాన్ చూస్తావు, మళ్ళీ ఫ్యాన్ చూస్తున్నావు, ఫ్యాన్ యొక్క గాలిని అబ్జర్వ్ చేస్తావు, సౌండ్ వింటుంటావు, ఆ గాలి యొక్క తగులుతోందో అనుభవిస్తుంటావు, మళ్ళీ ఇలాగా కదులుతున్న వస్తుంది లేదా ఒక రివర్ని ఫ్యాన్ బదులు, అంటే ఇంట్లో మనకి ఫ్యానే ఉంది కదా అని ఫ్యాన్ సంగతి చెప్పాను, లేదా ఒక రివర్ దగ్గరికి వెళ్ళి ఫ్లో అవుతున్న రివర్ని, అలాగా కదులుతున్న మేఘాన్ని, లేదా ఆరి వెలుగుతున్న దీపాన్ని, ఇలాగా ఒక డైనమిక్గా ఉన్న దాంతో ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా కొంతకాలం ప్రాక్టీస్ చేసి తర్వాత నువ్వు నెమ్మదిగా స్టాటిక్ వాటి వైపు షిఫ్ట్ చేయాలి. స్టాటిక్ అంటే నిశ్చలంగా ఉన్నది,
ఈ స్టాటిక్ దీనికి డైనమిక్ షిఫ్ట్ చేసే ముందు చిన్నగా దీపం నిచ్చేస్తుంటారు, దీపం తీసుకొని దీపాన్ని చూస్తూ అలా ఉంటారు అనమాట. సో ఆ దీపాన్ని అందరూ చూస్తుంటారు, నా కళ్ళతో చూస్తుంటారు. దీపం చిన్నగా నిశ్చలంగా ఉంటుంది, అప్పుడప్పుడు డైనమిక్గా అవుతుంది, కానీ నిశ్చలంగా ఉంటుంది అప్పుడప్పుడు డైనమిక్గా ఉంటుంది. సో తర్వాత స్టాటిక్ తీసుకుంటాం. ఈ స్టాటిక్లో నీ ఇష్టం, ఒక గోడ మీద ఒక పాయింట్ పెట్టుకో, పాయింట్ని చూడు, లేకపోతే ఏమైనా కదలకుండా ఉండే ఒక ఆబ్జెక్ట్ని చూడు, లేదా ఒక గాజు ప్రిజం, ప్రిజం టేబుల్ మీద పెట్టుకో, తెల్ల రుమాలు వేసి ఆ టేబుల్ రుమాల మీద ఒక ప్రిజం పెట్టి ఆ ప్రిజం ఎలా చూస్తూ ఉండు, జస్ట్ సింపుల్లీ ఎక్స్పీరియన్స్ అవ్వు. లేదా ఒక దేవుడు బొమ్మ పెట్టుకో, ఆ దేవుడు బొమ్మను ఎలా చూస్తూ ఉండు, బట్ కానీ వచ్చిన ప్రతి ఆలోచనలు కూడా గమనిస్తుండు. ఆలోచన వచ్చినప్పుడు రైట్, జస్ట్ ఆలోచన ఒక బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏం డిజైర్ నుంచి వచ్చింది, లేదా ఏ ఫియరు దాని బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆ థాట్కు బ్యాక్గ్రౌండ్ ఉందా, డిజైర్ ఏమిటి దాంతో ఉన్న ఫియర్ ఏమిటి, లేదా ఫియర్ ఏమిటి దాంతో ఉన్న డిజైర్ ఏమిటి చూడు. ఆ డిజైర్ ఫియర్ దేన్ని ఉద్దేశించబడి వచ్చిందో, దానికి ఉద్దేశం ఏమిటో, దాని తాపత్రయం ఏమిటో, దాని పర్పస్ ఏమిటో ఎప్పుడైతే నువ్వు గమనించావో ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతేగాని దాంతో ఫైట్ చేయొద్దు, ఏమిటి ఈ ఆలోచన వచ్చింది ఏమిటి వద్దు, అలా ఫైట్ చేయొద్దు. ఇలాగ ఎక్స్టర్నల్గా సఫిషియెంట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇన్ని రోజులు ఇంతసేపు అని నేను చెప్పట్లేదు, కానీ మీరే డిసైడ్ చేసుకోండి, మీకే తెలుసుకుంటుంది ఫేస్ వైజ్ ఎలా మారుతుందో అనేది. సో అంతర్గతంగా మొదలెట్టాలి. అంతర్గతంగా నీకు డైనమిక్ ఏముంది, డైనమిక్ రకరకాల ఉన్నాయి. నీ నాడిని పట్టుకొని టక్ 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 కొడుతుంది, దాని మీద చేసి పెట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండొచ్చు. లేదా నువ్వు పీలుస్తున్నావు వదులుతున్నావు, గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు, గాలి పీలుస్తున్నావు వదులుతుంది, కంటిన్యూగా జరిగే యాక్టివిటీ. సో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి చేయొచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ వాటిని కట్ చేయడానికి నువ్వు ఇంటర్నల్ జర్నీ కాబట్టి సాధ్యమంత వరకు ఒక మంచి ప్లేసు, ఏకాంతంగా ఉండే ప్లేసు, ఒక స్పెషల్ ప్లేసు, ఒక స్పెషల్ ప్లేస్ ఒకటి డిసైడ్ చేసుకొని ఇంట్లో ఎక్స్క్లూజివ్లీ నీకోసమని అక్కడ చేయి. అక్కడ నువ్వు చేస్తూ ఎంతసేపు ఉండదు అంటే అంతసేపు ఉండు, శ్వాసం చేస్తే అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తుంటే చాలా విషయాలు తెలుస్తుంటాయి. మామూలుగా ఉన్నప్పుడు శ్వాస లేదు, నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే శ్వాస దీర్ఘంగా తీసుకుంటావు. నీ యొక్క కూర్చున్న పొజిషన్ బట్టి శ్వాస ఒక ఛాంబర్ మారుతూ ఉంటుంది, అంటే నీ లంగ్స్లో బాటంలో అవుతుందా, గాలి నిండుతుందా, పైన నిండుతుందో మారిపోతూ ఉంటుంది నీ యొక్క పొజిషన్ కూర్చున్న దాన్ని బట్టి. అలాగే నువ్వు ఇక్కడ ఏమి లేదో స్ట్రిక్ట్గా ఎనపొక్కలాగా ఉంచడానికి ప్రయత్నం చేయకు, అలాని లీనియంట్గా దాని మీద ఆధారపడిపోయి పడిపోయి ఆ వాళ్ళకు వాలిపోయి చేయకు, జస్ట్ స్టిల్గా ఉంటాను ట్రై చేయి. సో తర్వాత స్టాటిక్ స్టాటిక్ తర్వాత ఆలోచనలు చేయాలి. ఊపిరి మీద చేస్తూ చేస్తూ మధ్యలో నీకు ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు అబ్జర్వ్ చేస్తుండాలి, మళ్ళీ తక్కువ నువ్వు బ్యాక్ వస్తుంటావు. ఇప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో చివరికి ఓన్లీ ఆలోచనలనే అబ్జర్వ్ చేయటం మొదలుపెడతావు. ఆలోచనలు నువ్వు డైనమిక్ యాక్టివిటీ మీద చేస్తున్నది కొద్దీ నీ లోపల ఆలోచన నెమ్మదిగా తగ్గుతుంటాయి, నీ దెబ్బ తగ్గుతుంటాయి, నీ రెస్పిరేషన్ రేట్ ఇంకా తగ్గుతూ ఉంటుంది. నువ్వు నిమిషానికి 5 సార్లు 6 సార్లు గాలిపించగలటం జరుగుతుంది. ఇంచుమించు ఆ స్థితికి వస్తావు. అంటే ఎప్పుడు వస్తానని ఎదురు చూడకు, ఎక్స్ట్రాగా అది ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పకూడదు ఈ విషయంలో, బట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత స్టాటిక్ తీసుకో. స్టాటిక్గా ఉండేది ఏమిటి, సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్. సో ఇన్నర్ సైలెన్స్ని అబ్జర్వ్ చేస్తుంది, ఇన్నర్ సైలెన్స్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇన్నర్ సైలెన్స్ని అబ్జర్వ్ చేయడానికి ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు ఇన్నర్ సైలెన్స్ అబ్జర్వ్ చేస్తావు, బట్ ఎదురుకుండా ప్రతి దాంట్లోనూ గ్యాప్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయి. ఎక్కడైనా 2 వస్తువులు ఉంటే 2 వస్తువుల్లో ఉంటే ఖాళీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయి. ఒక రూమ్లోకి వస్తే వస్తువులను అబ్జర్వ్ చేస్తావు కదా, కానీ ఆ రూమ్లో ఉండే స్పేస్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయి. ఇలాగ ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తుండాలి నువ్వు డైలీ రొటీన్లో. సో రైట్, సో అప్పుడు అవరోధాలను గమనించు, అప్పుడు అవరోధాలు నీకు అర్థమవుతాయి. ఏమిటి అవరోధాలు, రాంగ్ డిజైర్స్ నీకు ఈ స్థితిలో అర్థమైపోతుంటాయి. ఆ టైంలో ఆలోచన వస్తుంది, ఆలోచనకి ఆలోచన ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా చూసావో ఆలోచన ఒక రూట్ కాజ్ బయటకు వస్తుంది, అక్కడ రాంగ్ డిజైర్ తెలుస్తుంది. రాంగ్ డిజైర్ యాక్చువల్గా చెప్తుంటుంది అనమాట ఏది అవసరమో ఏది అనవసరమో అనేది, నీకు నెసెసిటీ ఏంటి, నీ వాంటింగ్ ఏంటి అనే డిఫరెన్స్ అక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు సబ్ కాన్షియస్ నిన్ను రోల్ ప్లే చేస్తుంది అనుకో, ప్రతి వాంట్ అత్యవసరంలానే కనబడుతుంది. అలాగే రాంగ్ ఫియర్స్ తెలుస్తాయి, అంటే నేను దాని గురించి ఊహించుకొని నువ్వు భయపడుతుంటావే ఆ రాంగ్ ఫియర్స్ కూడా తెలుస్తుంటాయి.
అలాగే రాంగ్ ఐడియాస్, నీకున్న రాంగ్ ఐడియాస్ ఏమున్నాయి, నీ బిలీఫ్స్ నుంచి వచ్చిన ఐడియాస్ ఎంత స్ట్రాంగ్గా బిలీఫ్స్ కింద మారిపోయాయి, ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. అలాగే సోషల్ ఇన్హెబిషన్స్ తెలుస్తుంటాయి. అంటే నీకోసం చేయట్లా, నువ్వు సొసైటీ రికగ్నైజేషన్ కోసం, సొసైటీ యొక్క కన్ఫర్మిటీ కోసం, వాళ్ళు ఒప్పుకోవటం కోసం, సొసైటీ కోసం ఆలోచన చేసుకుంటాను. ఇది కాకుండా నీ కాన్షియస్ అన్కాన్షియస్ ఒక ఇంటర్ప్లే కూడా తెలుస్తుంటుంది. అంటే కాన్షియస్ మీద కాన్షియస్ అన్కాన్షియస్ అంటే ప్రోస్థితిని అస్ప్రోస్థితి మీద ఇంటర్ప్లే అవుతుంటుంది, అస్ప్రోస్థితి ప్రోస్థితి మీద ఇంటర్ప్లే అవుతుంది. చెప్పాయి మొదట ఎక్స్పెరిమెంట్లో షిఫ్ట్ అవుతుంటుంది, అది క్లియర్గా తెలుస్తుంటుంది, షిఫ్ట్ అయ్యే పాయింట్ తెలుస్తుంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ భాగంలో మిగతా జర్నీ కంటిన్యూ చేద్దాం. నమస్కారం.